బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తున్న RRR మూవీ ఇప్పుడు రెండో వీకెండ్ సెన్సేషనల్ కలెక్షన్స్ తో పూర్తి చేసుకుంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 10వ రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో దుమ్ము లేపగా 9వ రోజు ఉగాది హాలిడే రేంజ్ లో దుమ్ము లేపకపోయినా కానీ హిందీలో ఒక్క చోట 9వ రోజు కన్నా ఎక్కువ గ్రోత్ తో దుమ్ము లేపింది. మిగిలిన చోట కలెక్షన్స్ కొంచెం తగ్గినా కానీ కొన్ని ఏరియాల్లో అప్డేట్ అయిన కలెక్షన్స్ తో ఓవరాల్ గా 10వ రోజు సెన్సేషనల్ నంబర్స్ వచ్చాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవడం ఖాయం అనుకోక ఓవరాల్ గా 16.10 కోట్ల షేర్ ని అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 40 కోట్ల రేంజ్ లో షేర్ ని అనుకుంటే అదే రేంజ్ లో వసూలు సొంతం అవగా కొన్ని ఏరియాల్లో అప్డేట్ అయిన కలెక్షన్స్ తో టోటల్ గా 10వ రోజు కలెక్షన్ 44.80 కోట్ల రేంజ్ లో వసూలు ఉన్నాయని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 10 రోజులు పూర్తయ్యే టైంకి RRR మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ గమనిస్తే నైజం 97.6 crore, సీసైడ్ 44.80 crore, యుఏ 30.5 crore, జిఎస్టీ రిటర్న్స్ ఇంక్లూడ్, ఈస్ట్ 13.75 crore, వెస్ట్ 11.60 crore, గుంటూరు 16.31 crore, కృష్ణా 12.98 crore, నెల్లూరు 7.95 crore, ఏపీ తెలంగాణ టోటల్ కలెక్షన్స్ 234.50 crore, 351.15 crore గ్రాస్, కేఏ 37.15 crore, తమిళనాడు 33.70 crore, కేరళ 9.25 crore, హిందీ 91.10 crore, టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 496.80 crore, గ్రాస్ 900 crore. మొత్తం మీద సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర 451 కోట్ల రేంజ్ లో అమ్మగా 453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా. మొత్తం మీద ఈ సినిమా 10వ రోజు మార్నింగ్ షోల టైం కి బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకోగా టోటల్ గా 10వ రోజు తర్వాత ఈ సినిమా 43.80 కోట్ల ప్రాఫిట్ తో ఇప్పుడు క్లీన్ హిట్ గా దూసుకుపోతుంది. ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐఐటీ రోజా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.